బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము ఏలోహీం ఖయీం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం అంటే జీవము గల దేవుడు అని అర్థం మన దేవుడు జీవాధిపతి అని జీవము గల దేవుడని మనందరికీ తెలిసిన విషయమే ఆది రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో ఆయన జీవవాయువు ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మ ఆయను అనేటువంటి మాట రాయబడి ఉంది మంటితో నరుని తయారు చేసిన తర్వాత ఆయన జీవాత్మను వాణిలో ఊదినప్పుడు వాడు కంప్లీట్గా జీవము పొందుకున్నటువంటి మానవుడుగా తయారయ్యాడు అనేటువంటి మాటను మొదటగా మనం అక్కడ చూస్తాం మన దేవుడు జీవమిచ్చేటువంటి దేవుడు మన దేవుడు ఎండిన ఎముకలలో జీవాన్ని పంపించేటువంటి దేవుడు ఎహెజ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎముకల లోయలోనికి ఎహెజ్కేల్ని తీసుకుని వెళ్ళి అడుగుతున్నారు యహెజ్కేళతో దేవుడు నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడుగుతున్నాడు ఆయన అప్పుడు యహెజ్కేల్ అంటున్నాడు ఏమో ప్రభువా నాకేం తెలియదు నీకే తెలుస్తుంది అనేటువంటి మాటలు యహెజ్కేలు మాట్లాడినప్పుడు నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు ఎండిపోయిన ఎముకలను అవన్నీ ఒక దగ్గరికి వచ్చి అది స్కెల్టెన్ లాగా ఫామ్ అయ్యేటువంటి మాటలన్నీ కూడా నీవు ఉపయోగించు ఆ తర్వాత దాని మీదకి చర్మము వచ్చేటట్లు ప్రవచించు దాని తర్వాత నరములు వచ్చేటట్లు ప్రవచించు ఆ తర్వాత ఆ సైన్యమంతా లేచి నిలవబడేటట్లు ప్రవచించు అయితే అప్పుడు ఈ దేవుని యొక్క జీవాత్మ వాళ్ళ మీదకి ఊదినప్పుడు వాళ్ళందరూ మనుషులుగా మహా సైన్యముగా లేచి నిలవబడ్డారు అనేటువంటి మాటలు మనకు అక్కడ రాయబడి ఉంటాయి దేవుని యొక్క జీవము పంపించడం దేవుని యొక్క జీవము దేవుని యొక్క ఊపిరి ఒక మనుష్యుణ్ణి చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తుంది మరి ఈరోజు మనమందరం సజీవులుగా ఉన్నాం ఈరోజు మనమందరం కూడా సజీవుల లెక్కల్లోనే ఉన్నాం అయితే పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని లేపెననే మాట రాయబడి ఉంది మనము పాపములతో అపరాధములతో ఉన్నప్పుడు ప్రభువుని అడగాలి దేవా నిజముగా అటువంటి చచ్చిన స్థితిలో నేనున్నాను నీ జీవవాయువు నాలో ఊదండి ఒకసారి మరలా నూతనముగా నన్ను బ్రతికించండి నూతనముగా మరలా నూతన సృష్టిగా నన్ను చేయండి అని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని నూతన పరుస్తాడు ఆ పాపములు అపరాధముల చేత చచ్చిన మన జీవితాలలో ఆ చచ్చిన స్థితిలో నుంచి జీవము గల స్థితిలోనికి మనం రావడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎందుకంటే ఆయన పేరు జీవాధిపతి అనేటువంటి మాటని పౌలు భక్తుడు ఉపయోగిస్తాడు ఆయన మనము అపోస్తుల కార్యాల్లో చూస్తే అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో అపోస్తుల కార్యాలు అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు జీవాధిపతిని చంపిరి అనేటువంటి మాట రాయబడి ఉంది అక్కడ మీరు జీవాధిపతిని చంపారు అయినా సరే దేవుడు ఈ విధముగా కార్యాలు జరిగించాడని పేతుడు అక్కడ పెంతకొస్తూ పండుగ దినం అయిన తర్వాత ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు అనేకమైన విషయాలను బోధ చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి జీవాధిపతి అనేటువంటి మాట ద్వారా మాట్లాడడం అనేది మనం అక్కడ చూస్తాం అంటే కేవలము ఊరికనే చనిపోయిన వాళ్ళకి వస్తుంది అంతే పాపాలలో ఉన్న వాళ్ళు చచ్చిన వారు కనుక వాళ్ళకి జీవమసదు అంతే అని అనుకోవడానికి ఏమీ లేదు ఇందాక నేను చెప్పాను ఎండిన ఎముకలలో జీవాన్ని పంపించాడు దేవుడు ఎలాగనో మన గృహాలలో ఎండిపోయిన స్థితి ఉందనుకోండి అనేక రకాలైన కారణాలు అవ్వచ్చు ఎండిపోయినటువంటి స్థితి చాలా గృహాలు ఎలా ఉంటాయంటే నిర్జీవంగా ఉంటాయి అసలు జీవము లేనట్లు ఉంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది ఎంతో నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది అబ్బాయి ఇంటికి వచ్చాం కానీ ఏంటోలా ఉంది అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కష్టాల వల్ల అలా అనిపిస్తుంది కొంతమందికి సహజంగా అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత గృహాలలో లేనప్పుడు దేవుని యొక్క ఆత్మ సంచారం ఆ గృహాలలో లేనప్పుడు ఒకలాంటి డ్రైనస్ ఆ గృహాలలో ఏలుబడి చేస్తూ ఉంటుంది అనుదినము దేవుని యొక్క బలిపీఠము దగ్గర ప్రార్థనలు చేయడం చాలా అవసరం కుటుంబ ప్రార్థనలు మరి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అధికంగా ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆ టీవీల శబ్దాలు పిల్లల గోల రకరకాల అరుపులు భార్యాభర్తల మధ్యలో దెబ్బలాటలు భయంకరమైనటువంటి పరిస్థితులు గృహాలలోనికి ఆ నిర్జీవత్వాన్ని తీసుకొస్తాయి ఎందుకంటే ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో దేవుడు ఉండడు ఆ స్థలంలో అపవాది వచ్చే నివాసం ఉంటూ ఉంటాడు అందుకే అపవాది అక్కడ అల్లరి సృష్టిస్తూ ఉంటాడు గొడవలు సృష్టిస్తూ ఉంటాడు ఒకలాంటి ఎండిపోయినటువంటి నిర్జీవమైన స్థితిని ఆ గృహాల్లో పెడుతూ ఉంటాడు వినుచున్న మీలో ఎవరైనా గృహంలో ఇలా ఉంటే ఈరోజు అడగండి జీవాధిపతి మా గృహంలోనికి రండి నాయన మీ జీవము మా గృహంలో అవసరమై ఉంది ఇదంతా ఎండిపోయి ఉంది ఇది ఇదంతా ఎండిపోయిన స్థితిలాగా నాకు అనిపిస్తుంది మీ జీవాన్ని మా గృహంలోనికి పంపించండి అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు పంపిస్తాడు ఇంకా చాలామంది జీవితాలలో ఎండిపోయిన పరిస్థితులు ఈ పనులు ఇంక అవ్వవు ఈ కార్యాలు ఇంక అవ్వవు ఇంకంతా ఎండిపోయింది మాకు చిగురు ఎక్కడా కనిపించడం లేదు అనుకున్న వాళ్ళు కూడా అడగచ్చు దేవా ఈరోజు ఎండిన మా జీవితాలలో నీ యొక్క జీవాత్మను ఒక్కసారి ఓదవా అని మనం అడగవచ్చు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా పంపిస్తాడు ఎందుకంటే దేవుని దగ్గర జీవపు మూట ఉంది ఆ యొక్క రిఫరెన్స్ మనకి సమూయల గ్రంథంలో కనిపిస్తుంది సమూయల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో అక్కడ ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేయాలి మొదటగా అక్కడ దావీదు ఉన్నాడు అడవులలో ఉన్నాడు దావీదు ఆ సందర్భంలో అనేకమంది అనుచరులు దావీదు కూడా ఉన్నారు ఆ యొక్క అరణ్య ప్రాంతం దాటిన తర్వాత ఉన్నటువంటి ఒక ఊరిలో నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు అతనికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి అనేకమైనటువంటి సంపద ఉంది అతను ఒక ల్యాండ్ లార్డ్ కింద ఉన్నాడు అక్కడ ఆ పరిస్థితుల్లో అతను చాలా ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తే కానీ మూర్ఖుడు మోటువాడని అతని గురించి బైబిల్ సెలవిస్తుంది ఒకనొక సందర్భంలో దావిదు అడుగుతున్నాడు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది కాబట్టి మాకు గొర్రెల మాంసాన్ని పంపించమని మీ యజమానుడితో చెప్పండి ఎందుకంటే మేము మీ గొర్రెల కాపర్లు ఇక్కడ కాచుకుంటూ ఉన్నప్పుడు మందన మేపుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శత్రువులు వచ్చినా మృగాలు వచ్చినా వాటి నుంచి కాపాడడానికి ఎంతో మీకు సహాయం చేసాం కాబట్టి మాకు సహాయం చేయమని నేను అడిగానని మీ యొక్క యజమానుడితో చెప్పండి అని దావిదు కబురు పంపిస్తాడు అయితే దావీదును చాలా చీప్గా మాట్లాడతాడు నాబాలు అతనికి ఎందుకు నేను ఇవ్వాలి యజమానుడి దగ్గర నుంచి పారిపోయినవాడు ఇలా అలా చాలా మాటలు దావీదును తిట్టినప్పుడు తోలనాడినప్పుడు దావీదుకు కోపం వచ్చి అంటాడు యుద్ధానికి వెళదాం వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో మగవాడు ఎవడు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా చంపేయాలని దావిదు చాలా కోపంతో ఉన్న సందర్భంలో ఆ యొక్క నాబాలు భార్య అయినటువంటి అబీగయ్యలు అనేటువంటి ఒక స్త్రీ ఆవిడ ఆ మాంసం అంతా రెడీ చేసి అనేకమైనటువంటి అంజూరపు పండ్లు పట్టుకుని ద్రాక్ష పండ్లు పట్టుకుని ద్రాక్ష రసం పట్టుకుని రొట్టెలు పట్టుకొని అంటే కాంప్రమైజ్ అవ్వడానికి ఆయన కోపము నుంచి విడిపించడానికి దావిద్య దగ్గర ఒక సంధి చేసుకోవడానికని ఒక స్త్రీ చాలా జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్తకు చెప్పకుండా ఎందుకంటే భర్త మూర్ఖుడు మోటువాడు త్రాగుబోతు ప్రియమన బిడ్డలారా అలాంటి సందర్భంలో ఆ స్త్రీ వచ్చి దావీదు దగ్గర సాగిలపడి తీసుకొచ్చిన ఆహార పదార్థాలని దావీదికిచ్చి ఒక మంచి మాట అమ్మాయి పలుకుతుందండి ఒకటవ సమయాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణమును నీ దేవుడైన యహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును కదా అంటుందామే ఎవడైనా నీ ప్రాణాన్ని తీయడానికి కానీ నిన్ను హింస పెట్టడానికి కానీ నిన్ను బాధ పెట్టడానికి కానీ ప్రయత్నిస్తే నిన్ను చంపలేడయ్యా ఎందుకంటే నీ ప్రాణము దేవుని వద్దనున్న ఉన్నటువంటి జీవపు మూటలో కట్టబడి ఉంది అంటుంది హలేలుయ ఎంత జ్ఞానవంతురాలో చూడండి ఎంతో ప్రార్థనాపరురాలైనటువంటి స్త్రీ ఆవిడ దేవుని దగ్గర ఒక జీవపు మోటు ఉందని అంత ఈజీగా నీ ప్రాణాన్ని ఎవడు తేలేడు అసలు నీకు ఏ అపాయము రానివ్వడు నీ దేవుడు నీ మీదకి ఏ ఉగ్రత రాదని చెప్పి ఆమె సాగిలపడి దావీదు దగ్గర ఒక రకమైన ప్రార్థన లాంటిదే చేస్తుంది అక్కడ దేవుడు ఎంత గొప్పవాడో ఈ దావీదు ఎంత గొప్పగా ఇజ్రాయిలీ కాపాడాడో ఇతడు ఏ విధంగా వీళ్ళని క్షమించాలో తన భర్త ఎలాంటి మొరటివాడో ఆమె ఒప్పుకుని చెప్పుకుంటుంది ఆ రాజు దగ్గర అంత మాత్రమే కాదు దేవుడి దగ్గర ఒక జీవపు మూట ఉందని ఆ స్త్రీకి ఎలా తెలుసండి ఈరోజు మీకు తెలుసా దేవుని దగ్గర జీవపు మూట ఉందని మీ ఇంట్లోనికి కావలసినటువంటి జీవాన్ని ఆయన పంపించగలడని మీ ఒంట్లోనికి కావలసిన జీవాన్ని కూడా ఆయన పంపించగలడని ఎన్నో రోజుల నుంచి మంచాల మీద ఉన్నవాళ్ళని కూడా అడగండి అయ్యా నీ జీవాన్ని ఈ కాలులో పంపిస్తే నీ జీవాన్ని నా బాడీలోనికి పంపిస్తే నీ జీవాన్ని నా అనారోగ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క పార్టీలోనికి నీవు పంపిస్తే వెంటనే నేను బ్రతుకుతాను నాయన జీవపు మూట నాయన నీ దగ్గర ఉంది నీ జీవాన్ని మా గృహంలోనికి పంపిస్తే మా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ ఆ డ్రైనేజ్ అంతా పోయి పచ్చగా ఉంటుంది అయ్యా నా ఇల్లు అయ్యా నా జీవితం పచ్చగా ఉంటుంది నా పిల్లలు ఎండిపోయి ఉన్నారు సారము లేక ఉన్నారు వారి జీవితాలలో వెలుగు రావాలయ్యా జీవం రావాలని వేడుకుంటారా ఈరోజు ఇది ఏ లోహీం అనేటువంటి మాటని ధ్యానం చేయండి జీవాధిపతి అనేటువంటి అంశం అది లివింగ్ గాడ్ అనేటువంటి మాట అది కాబట్టి జీవము గల దేవుడు అనే మాటని ధ్యానం చేశాము ఇప్పుడు మనం కాబట్టి ఏ ఏరియాలో మీ ఇంట్లోకి జీవము కావాలో అంటే ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు మానసిక పరిస్థితి అవ్వచ్చు ఆత్మీయ పరిస్థితి అవ్వచ్చు శారీరక పరిస్థితి అవ్వచ్చు దేవుడు జీవాన్ని నింపాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆయన దగ్గరే ఉంది ఈరోజు మీరు అడిగితే తప్పకుండా ఇస్తాడు ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడువైన తండ్రి మహోన్నతుడైన దేవానికి వందనాలు నిత్య నివాసి సత్య స్వరూపి జీవాధిపతి నీకు వందనాలు జీవము గల ప్రతిదానికి తండ్రి అయిన వాడానికి వందనాలు నీ జీవాన్ని ఈరోజు చూచుచున్న బిడ్డలలోనికి పంపించండి అనారోగ్యముగా ఉన్నవారు వింటున్నట్లయితే నజరేయుడైన చేస్తున్నామంలో ఇప్పుడే ఆ బిడ్డల జీవితాల్లో స్వస్థత కలుగునుగాక నీ జీవము వెళ్ళి చచ్చుబడిపోయిన ప్రతి ఏరియాని గాక నా తండ్రి గృహాలలో ఆశీర్వాదం వచ్చినగాక గృహాలలోనికి జీవం వచ్చినగాక ఎండిన స్థితిలో నాయన ఎండిన స్థితి పారిపోయే జీవం వచ్చినగాక గృహాలలోనికి జీవాధిపతిగా వారి గృహాలలో ఈరోజు అద్భుతం జరిగించి మీరు మహిమ పొందుకోమని ఏసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ